జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతాడు. తెదేపా నగర సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల భరోసా బాట కార్యక్రమంలో భాగంగా కాకినాడ పార్లమెంట్లోని ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభా గారిని కలిసి నగర కుల స్థితిగతుల గురించి మాట్లాడి నియోజకవర్గంలోని సకల కులస్తులందరూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సత్యప్రభా గారిని కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారిల విజయంలో ప్రధాన పాత్ర పోషిస్తామని తెలిపిన జంపన వీర శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ నగర సాధికార కన్వీనర్ గుర్రం సుబ్బారావు, స్టేట్ కమిటీ మెంబర్ ములికి సూరిబాబు, రాష్ట్ర నగర సోషల్ మీడియా కోఆర్డినేటర్ గజ్జల గణేష్, కాకినాడ పార్లమెంట్ సగర సాధికార మెంబర్స్ నంగనం శ్రీనివాసరావు, పిండి సత్యనారాయణ, సగర సాధికార మెంబర్ తంగెల్ల శ్రీను, ముల్కి వెంకన్న, జలసూత్రం కృష్ణ, సత్తనపల్లి శ్రీను, శంకరుడు, తంగెల్ల శ్రీను, నాగేశ్వరరావు, గండికోట రామస్వామి, బాలనాగు, నక్క వెంకటేష్, కటారి అన్నవరం, అప్పారావు, పోట్రు కృష్ణ, సగర పెద్దలు, తెలుగుదేశ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన ఎలా ఉందనేది నేను మీకు ప్రత్యేకించి వివరించి చెప్పడం అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఒక బీసీ ప్రతినిధిగా, అందులోనూ ఒక సగర కులం రాష్ట్ర అధ్యక్షునిగా ఇక్కడికి వచ్చాను కాబట్టి, కేవలం గత తెలుగుదేశం పార్టీ హయాంలో గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మన సగర్లకు ఏమేం చేశారు, రేపు రాబోయేటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో ఏ విధంగా మేలు చేయబోతా ఉన్నారు అనే దాని మీద మాత్రమే మీకు వివరిస్తాం. ముఖ్యంగా చెప్పాలంటే 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నూతన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా సగర పెద్దలం కొంతమంది 2015 ఆయన కలిసి, సార్ సగరులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా అన్ని రంగాల్లో కూడా వెనకబడి ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే దగ్గర దగ్గర 20 లక్షల పైచీలకు మంది సగరులు ఉన్నాం, ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత 10,50,000 మంది ఏదైతే శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నారు సార్. కానీ రాజకీయంగా ఏదైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటం వల్ల రాజకీయంగా ముందడుగు వేయలేకపోయారు కాబట్టి మా సగరులను గుర్తించి మా డిమాండ్లు కొన్ని పరిష్కరించాలని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని అడిగాం. దానిలో కొన్ని ముఖ్యమైన డిమాండ్లు పక్కన పెట్టినా కానీ దానిలో కొన్ని తీసుకున్నారు. ఏదైతే మన సగర వంశ మూల పురుషుడు శ్రీ 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 భగీరథ మహర్షి ఉన్నాడో ఆయన జయంతి వేడుకల్ని ఆ రోజున రాష్ట్ర పండగగా కావాలని చెప్పి అడిగితే 2016 భగీరథ మహర్షి జయంతి రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించేలాగా జీవో ఇచ్చి మన సగర కుల గౌరవాన్ని పెంపొందించిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని మనం గర్వంగా చెప్తాం. సగరలు వృత్తి ఉపవృత్తి కానీ అది ఊతపాదం కింద కొంతమంది టీవీ డిబేట్లో కానివ్వండి, సినిమాల్లో కానివ్వండి, ఉప్పర్ సోది ఉప్పర్ మీటింగ్ అని చెప్పి మా సగర యువకుల మనోభావాలు దెబ్బతినే విధంగా, మమ్మల్ని ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా కొంతమంది కించపరుస్తూ ఉన్నారు కాబట్టి ఆ వ్యాఖ్యల్ని ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళని శిక్షార్హం చేస్తూ జీవో ఇవ్వమంటే 2016 జీవో నెంబర్ 1886 అని చెప్పి కులదేశం చట్టంలో నుంచి ఓ జీవో తీసి మన సగర్లకు ఇచ్చిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నిర్వీర్యంగా ఉండే ఫెడరేషన్ సగర్ ఫెడరేషన్నే డెవలప్ చేసి కార్పొరేషన్ చేసి దానికి కొంత నిధులు కేటాయించి మా సగరల్ని ఆర్థికంగా ఆదుకోండి సార్ అని చెప్పి ఆ రోజు మనం అడిగితే దాన్ని కోఆపరేటివ్ కార్పొరేషన్ సొసైటీ చేసి దానికి 80 కోట్ల రూపాయల నిధిన అన్నవాడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు కల్పించారు. కానీ తెలియక చాలా మందికి అవగాహన లేక దానిలో దాదాపు 55 కోట్లు మురి వెనక్కి వెళ్ళిపోయింది. ఆ డబ్బులు తీసుకోవడం తెలియల మనకి ఏంటనేది, ఇంత అవేర్నెస్ లేదు, తెలియపరిచేవాళ్ళు లేరు. మీ జిల్లాకి ఎంత వచ్చింది సూరిబాబు? మీ జిల్లా తెలియల మంచి కంపెనీలు వేసాం నియోజకవర్గ వ్యాప్తంగా, మీ గ్రామంలోనే ఉంటాడు మన శ్రీనివాసు, జిల్లా వ్యాప్తంగా మన గుర్రం సుబ్బారావు ఉంటాడు, అలాగే మీ
జిల్లాలోనే ఈ పక్కనే ఎచ్చుకొత్తూరు గ్రామంలో మన సూరిబాబు ఉంటాడు వీళ్ళందరూ కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత ఇలాగే గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పర్చి తప్పకుండా ఆ నిధుల్ని ప్రతి సగర్ కుటుంబానికి వెళ్ళే విధంగా వీళ్ళు కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కానీ ఈసారి మనం జనాభా కూడా ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి 100 కోట్ల రూపాయల నిధులు అడిగింది దాన్ని తప్పకోకుండా అమలు చేస్తామని కూడా చంద్రబాబు అడిగారు మీరు గతంలో చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన పథకాలన్నీ ఇచ్చి ఈ జీవోలన్నీ ఇచ్చి మన గౌరవాన్ని కాపాడింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏదైతే జైహో బీసీ డిక్లరేషన్ ఉందో ఆ జైహో బీసీ డిక్లరేషన్లో మా సగరు 80% మంది ఎక్కువ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నారు కాబట్టి మీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తేనే మా సగరులో న్యాయం జరుగుద్ది జరిగే విధంగా కూడా మీరు చూడాలని చెప్పి మనం కొన్ని డిమాండ్ ఇచ్చాం ఆ డిమాండ్లు ఏంటంటే సగరుల్ని బీసీడి గ్రూప్ నుంచి బీసీఏకి మార్చాలి సగరులు శారీరక శ్రమ చేసి త్వరగా శరీర దృఢత కోల్పోతా ఉన్నారు వాళ్ళకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలి సగర బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అదే విధంగా మన ఏదైతే కొలవృత్తి దెబ్బతిని ఇప్పుడు భవన నిర్మాణ రంగంలో ఉన్నారు ఎక్కువ మంది సగం చాలా జిల్లాల్లో నేను చూసే కావచ్చు భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి సగరుల్ని ఆదుకొని ఏదైతే 10 లక్షల రూపాయల లోపు కాంట్రాక్టులు ఉంటాయో గవర్నమెంట్ ద్వారా వచ్చే కాంట్రాక్టులు దాన్ని 10% మా సగర్లకు నామినేటెడ్గా అంటే ఎటువంటి టెండర్ లేకుండా టెండర్ అనుకోండి ఏఎల్ఏ పుల్లయో అతను మన మీద ఎక్కువ వేస్తాడు అతను కొట్టుకుపోతాడు అందుకని ఎటువంటి టెండర్ లేకుండా మన సగర్లకు 10 లక్షల రూపాయల లోపు టెండర్లో మన సగర్లకు కేటాయించాలని చెప్పి నామినేటెడ్ కేటాయించాలని చెప్పి అడిగాం వాటన్నింటినీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు పరిగణలోకి తీసుకొని తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే సగరుల్ని బీసీడీ గ్రూప్ నుంచి ఏ గ్రూప్లో చేరుస్తామని అలాగే రోడ్లు భవన నిర్మాణ కాంట్రాక్టుల్లో సగరులకు 10% రిజర్వేషన్ ఇచ్చి 10 లక్షల రూపాయల లోపు వర్కుల్ని నామినేటరీగా కేటాయిస్తామని సగర కార్పొరేషన్ మరింత పెంపొందించి విరివిరిగా లోన్లు మంజూరు చేస్తామని సగరులను అన్ని రంగాల్లో కూడా ఆదుకుంటామని ఇలా అనేక రకాలుగా మనకి హామీ ఇవ్వడం కాదు ఏదో నోటి మాటగా ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం కాదు ఏదైతే బీసీ డిక్లరేషన్లో పెట్టి రేపు పొద్దున్న దాన్ని మేనిఫెస్టోలో కూడా పెడుతున్నారు మేనిఫెస్టో అంటే మ్యాక్సిమం సగం హామీలు నెరవేర్నట్టు మేనిఫెస్టోలో పెట్టడం అంటే రేపు పొద్దున్న మనం ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది అందుకని చెప్పి వాళ్ళు కూడా మేనిఫెస్టోలు పెట్టి నెరవేర్చుతారని చెప్పి మనం ఆశిస్తాం కంపల్సరీ నెరవేర్చే విధంగా పోరాడడం సాధిస్తాం మనం చేయాల్సిందల్లా ఒకటి సగరులను గుర్తించింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రేపు పొద్దున గుర్తించేది కూడా